ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి. ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. సింహరాశి వారికి మానసికమైన ఉత్సాహం కలుగుతుంది, ఆర్థికపరమైన ఇబ్బందులు తీరిపోతాయి, పోటీ రంగంలో విజయం సాధించగలుగుతామనే నమ్మకాన్ని కలిగి ఉంటారు, జేబులో రూపాయి లేకుండా నామినేషన్ వేస్తారు, ఎంతో డబ్బు ఖర్చు పెడతారు, ఎక్కడి నుంచి వచ్చిందో మీకే తెలియదు, ఎలా వచ్చిందో మీకే తెలియదు, మళ్ళీ ఎలక్షన్ అయిపోగానే చేతిలో డబ్బులుండవు. కారణం ఏంటంటారు, మీ గెలుపుకి అవసరమైనటువంటి వనరులు మీ ప్రమేయం లేకుండా చేకూడతాయి, అదృష్టం కలిసి వస్తుంది. కారణం ఏమిటి, ఏకాదశిలో ఉన్న రాహు, ఏకాదశిలో ఉన్న రాహు మహామాయావి, రాహు గ్రహం అంటేనే మాయావి, మాయావి ఏకాదశిలో ఉండి పైగా అందులో మిథున క్షేత్రంలో ఉండటం వల్ల మిథున దుస్వభావ రాశి కనుక అందులో ఉన్న రాహు మీరు ఎందులో చేపెట్టా కానీ రాజయోగాన్ని కల్పిస్తాడు, మీకు బెనిఫిట్స్ చూపిస్తాడు. మరింత యోగం కలగాలి, రాహుగ్రహ అనుగ్రహం కావాలి అని మీరు భావించేట్లయితే రాహుగ్రహ అధిదేవత అయినటువంటి బెదవాడ కనకదుర్గమ్మని ప్రార్థించండి. నిత్యం ఒక సమయం పెట్టుకొని ఆ సమయంలో అమ్మవారి అష్టోత్తర శతనామావళి చదివి ఎరుపు ఒత్తులతోటి అష్టమూలికా తైలతోటి దీపారాధన చేయండి. రాహువు విశేషమైనటువంటి రాజయోగాన్ని ఇస్తాడు, జీవితంలో స్థిరపడేటువంటి అంశాల్లో మీకు మంచి ప్రయోజనాలు కలుగుతాయి. వచ్చిన అవకాశాన్ని చక్కగా సద్వినియోగం చేసుకోండి. అదే కోణంలో పంచమంలో కేతు ఉన్నాడు కాబట్టి పిల్లల విషయంలో జాగ్రత్త తీసుకోండి, ఆర్థిక విషయాలు బాగుంటాయి, స్థిరాస్తులు బాగుంటాయి, శుభకార్యాలు చేస్తారు, అద్భుతంగా నడుస్తుంది, మీ చేతి మీదుగా ముఖ్యమైన కార్యక్రమాలు విజయవంతంగా చక్కగా సంతోషం మధ్య చేయగలుగుతారు, ఏమీ ఇబ్బంది లేదు. మానసికమైనటువంటి ధైర్యం కావాలి, మానసికమైనటువంటి ఉత్సాహం కావాలి, అన్నీ సంప్రాప్తిస్తాయి, ఏమీ దిగులు పడాల్సిన అవసరం లేదు. ప్రతిరోజు కూడాను నాగబంధాన్ని ఉపయోగించండి, ఐశ్వర్య దాగిరితోటి ఒక పూట, సర్పదోష నివారణ చూర్ణంతో మరొక పూట స్నానం చేయండి, మంచి ఫలితాలు ఉంటాయి, ఏమీ ఆందోళన పడాల్సిన అవసరం లేదు.